విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ రంగంలోకి దిగింది. ఇప్పటికే కమిటీ కర్మాగారాన్ని సందర్శించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రమాదంపై కర్మాగార ప్రతినిధులను ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ప్రమాద క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ కర్మాగారంలో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలను ఆదుకునే క్రమంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించారన్నారు. మా ప్రభుత్వ హయాంలో ప్రమాదం జరగడం బాధగా ఉన్నప్పటికీ అన్ని విధాల చర్యలకు సిద్ధమని తెలిపారు. నివేదిక అందిన వెంటనే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో నిర్ధారిస్తుందని తెలిపారు. అసలు వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా కూడా ముందరకు వెళ్ళి వాళ్ళు ఊరికి తడిగట్లు హ్యాంకర్ చిప్స్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ప్రాణం అడ్డంగా పెట్టుకొని వీళ్ళందరూ తీసుకుని వచ్చేటప్పుడు నిజంగానే ఐ విల్ అగైన్ కాంప్లిమెంట్ ది ఆఫీసర్స్. అలాగే ఇక్కడ వచ్చిన వెంటనే మెడికల్ ఫెటనరీ డాక్టర్స్ కానీ వాళ్ళు చేసిన ఇమీడియట్ రియాక్షన్ ట్రీట్మెంట్ ఏది జరిగిందో వాళ్ళకి కావాల్సిన బట్టలు తీసేసి ఇమీడియట్గా వాష్ చేసి ఇమీడియట్గా రెస్పిరేటరీ సపోర్ట్ ఇచ్చిన వల్ల చాలా మంది కూడా రికవర్ అయిపోయారు. అందుకనే ఇట్ ఈస్ ఆల్ ద టైమ్లీ యాక్షన్ ఆఫ్ దిస్ ఆఫీసర్స్. కాబట్టి గవర్నమెంట్ ఇస్ సర్టన్లీ ఇండెప్టెడ్. అలాగే మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న వచ్చి ఆ ప్రకటన చేయడంలోనే మీ అందరికీ తెలుసు ఏ మా ముఖ్యమంత్రి గారు ప్రజల పట్ల ఏ విధంగా ఉంటారు. ఈ ఎవరు విమర్శించినా కూడా ఆయన ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయమే కాబట్టి, ఎందుకంటే ఇలాంటి గ్యాస్ ఎఫెక్ట్స్ ఇప్పుడే కాదు ఇంకా దానికి ఎఫెక్ట్స్ ఉంటాయి, వీళ్ళని తప్పనిసరిగా ఇప్పుడే కాదు మనం రాబోయే రోజుల్లో కూడా ఆదుకోవాలని చెప్పి ఆలోచనతోనే ఆ ప్రకటన చేయడం జరిగింది. నిజంగానే మా ఇండస్ట్రీ తరఫున నేను ముఖ్యమంత్రి గారిని అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇలాంటి ఘటన మళ్ళా జరగకూడదని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోనే నేను పర్సనల్గా వచ్చి ఈరోజు ఫ్యాక్టరీ క్యాంపస్ విజిట్ చేయడం జరిగింది. దగ్గరుండి ఆ ట్యాంక్ చూశాను కాబట్టి, ట్యాంక్ కండిషన్ ఏ విధంగా ఉందో చూశాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఆ ట్యాంక్ ఉండే గతం నిన్నట్టుకున్న ఆ ప్రమాద స్థితి ఏది ఉందో ఈరోజు పూర్తిగా తగ్గుతూ వస్తుంది. తొందరలోనే ఆ టెంపరేచర్ ఇప్పుడు ప్రస్తుతం 110 డిగ్రీస్ ఉంది. 100 కిందకు వస్తే మాత్రం ఇట్ కమ్స్ టోటల్ అండర్ కంప్లీట్లీ అండర్ సేఫ్ జోన్లో వచ్చేస్తుంది.